ఒత్తిడి నుండి విముక్తి కోసం రమేష్ హాస్పిటల్ సిబ్బందికి ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహించనున్నట్లు హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాయపాటి మమత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు రమేష్ హాస్పిటల్లో బుధవారం యోగా తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మమత మాట్లాడుతూ యోగా భారతదేశంలో పుట్టిందని కానీ విదేశీయులు యోగాలో ముందంజలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 21 ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మొదటిసారిగా ఇండియాలో పుట్టిందండి యోగా అనేది. కానీ మనకంటే ఫారినర్స్ చాలా యోగా ప్రాక్టీస్ వాటిలో ముందుకెళ్ళిపోతున్నారు. ఇవాళ ఏమైపోయిందంటే ప్రతి చాట కూడా స్ట్రెస్ పెరిగిపోయింది. ప్రతిదానికి స్ట్రెస్ ఉంది, వర్క్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఎవరికైనా కానీ అన్ని ఏజ్ గ్రూప్స్లో స్ట్రెస్ పెరిగింది. ఈ స్ట్రెస్ని మనం మేనేజ్ చేయాలి అంటే యోగా ప్రాణాయామం లాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకొని రమేష్ హాస్పిటల్స్ వాళ్ళు మా ఎంప్లాయీస్ అందరికీ చైర్ యోగా ఇవాళ ఇక్కడ సెషన్ పెట్టామండి. ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఎంప్లాయీస్కి ఏదైతే స్ట్రెస్ ఉందో వాళ్ళు ఇంటికి వెళ్ళే ముందు ఒక యోగా సెషన్ చేసి స్ట్రెస్ రిలీవ్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలనేది మా ఉద్దేశం. సో రేపటి నుంచి ఇది ఎవ్రీడే ఒక 30 నిమిషాలు కంటిన్యూ చేద్దాం అనుకుంటామండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మోడీ గారు ఈ సెషన్, యోగా సెషను, చైర్ యోగా సెషను అక్రాస్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా, స్ట్రెస్ లెవెల్స్ తగ్గి హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉండి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకొని సొసైటీలో మంచి ఆరోగ్యవంతమైన పీపుల్ తయారవుతారనే ఉద్దేశంతో జరుగుతున్న విషయము. ఇది చాలా హ్యాపీ విషయం. అండ్ మా వంతుగా రమేష్ హాస్పిటల్ నుంచి కూడా మేము ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.